రెండవది ఏవి మాన్యమైనవో విచ్ ఆర్ వ్యాలిడ్. మనం ఈ లోకములో అది వ్యాలిడ్ కదా, ఇది చాలా ప్రాముఖ్యం, అది ప్రాముఖ్యం, ఇది ప్రాముఖ్యం, అక్కడ కోను ఇక్కడ కోను, ఇది చేయి అది చేయి అని చెప్పి చెప్తూ ఉంటాం. మాన్యమైనది అనగా గుర్తింపు కలిగినటువంటివి లేక పేరు కలిగినటువంటివి. ఇక్కడ రెండు రకాలైనటువంటి మంచి ఉంటుంది కదా, రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి మంచి పేరు, ఏంటి చెడ్డ పేరు. మంచి వ్యాపారం ఉంటుంది, చెడ్డ వ్యాపారము ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఉంటారు సమాజంలో, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకోసమే ప్రసంగిలో కదా భక్తుడు అంటాడు, సుగంధ ద్రవ్యముల కంటే పేరు, మంచి పేరు కావాలి అంటాడు. మన మంచి ఏసయ్య కదా, మనం కూడా అలానే ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం కూడా మంచి పేరు కావాలి. కాబట్టి వ్యాపారంలో మంచి వ్యాపారాలు ఉంటాయి, ఏముంటాయి చెడు వ్యాపారాలు ఉంటాయి. చిన్న కుమారుడు ఏం చేశాడు, చెడు వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు, చెడు వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏ విధంగా మంచి పేరు, మనం చూసే చూపులు మనకు మంచి పేరును తెస్తూ ఉన్నాయా, మన ఆలోచనలు మంచి పేరు తెస్తాయా, మన ప్రవర్తనలు మనకు మంచి పేరు తెచ్చి పెడతాయా కదా, చెడ్డ పేరు తెస్తుందా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో మాన్యమైనవి ఈ లోకంలో ఉన్నాయంటే ఒకటి కదా పరలోకము, రెండవది నరకం. నీవు ఈ లోకంలో జీవించినటువంటి జీవన విధానాన్ని బట్టి, నువ్వు నడిచినటువంటి విధానాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శరీర కార్యాలుగాను మనం నెరవేరిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. శరీర కార్యాలు కదా, శరీర ఇచ్ఛలు నెరవేరిస్తే నరకానికి, భూలోక సంబంధమైనటువంటి వాటిని నెరవేర్చినామంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆధ్యాత్మికమైన పరలోక సంబంధమైన విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని యేసయ్యను మనం స్వీకరించి మనం నడుచుకున్నామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, మన గమ్యం పరలోకం. ఏది కావాలో దేవుడు మన ముందు ఇచ్చాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో మన ముందు ఇచ్చాడు, ఏవి రమ్యమైనవో ఏవి వ్యాలిడ్ అనుకుంటున్నావో ఈ లోకంలో రేపు నీ దగ్గర ఉండదు, రేపు నీ దగ్గర ఉండదు. అన్నీ వదిలి పోవాల్సిందే, అన్నీ వదిలి. యాత్రీకులం మనమందరం ఈ జీవయాత్రలో సాగెదం, కలదు మార్గము జీవమునకు కనుగొంటివా మరణించెదవెన్నడు. నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే జీవపు మార్గము, ఆ మార్గము జీవపు మార్గము. జీవ జలములు నువ్వు తాగాలు తాగుతూ ఉన్నావా, అయితే తరతరములు ఆయనతో నువ్వు కలిసి జీవిస్తావు. ఏవి న్యాయమైనవో అవి మాత్రమే మనం చేయటానికి ప్రయత్నం చేయాలి కదా. ఏవి విచ్ ఆర్ ఫెయిర్, ఏవి న్యాయమైనవో అవి మనం చేయటానికి చేయాలి. చిన్న కుమారుడు ఏం చేశాడు, చేసిన వ్యాపారం అన్యాయమైంది, కాపురాలు కూల్చేది కదా, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా అన్యాయమైనవి. కానీ అలాంటివి మనం చేయకుండా ఉండాలి. క్రైస్తవుడు న్యాయమైనటువి మాన్యమైనటువంటి కదా, దేవుడు చేసిన కార్యాలు చేయాలి. చాలామంది కదా ఎలాంటి వ్యాలిడీ సంబంధించినటువంటి వాటిలో పని చేయాలని కూడా నేర్చుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేయాలి తెలుసా, వ్యాపారాలలో మంచి వ్యాపారం చేయటానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది మన పేపర్లో చూసినప్పుడు వాళ్ళ పేర్లు కొన్ని క్రిస్టియన్ పేర్లు కనపడతాయి, వాళ్ళు ఏం అమ్ముతున్నారని కనపడతాయి. కొంతమందివి డ్రగ్స్, డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు, విష్కీ బ్రాండ్ షాపుల్లో పనిచేస్తూ ఉంటారు కదా, బీడి కదా, చుట్టా సిగరెట్లు వాటిలో పనిచేస్తూ ఉంటారు. వాటిని ప్రోత్సహించే వాటిలో మనం పని చేయకుండా ఉండాలి. వాటి ప్రోత్సహించిన వాటిలో పని చేయకుండా 1998 నేను
అక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ నేను అక్కడ డిప్లొమా అయిపోయి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ దగ్గర అక్కడ నేను ఆచార ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ మాణిక్చంద్ గుట్కా అనే కంపెనీ ఉందన్నమాట. వాళ్ళు నాకు మంచి ఆఫర్ చేస్తారు, అప్పుడే మంచి జీతం ఇస్తావు, మాకు సూపర్వైజర్గా ఉండాలన్నారు. ఓ గుట్కా కంపెనీ నాన్న, నేను చేయనన్నా 1998లో నేను చేయనన్నా. ఎందుకు ఎందుకురా, నువ్వు మంచిగా జీతం వస్తుంది కదా, మా ఫ్రెండ్ కదా, దేవుడు నమ్ముకోలేదన్నమాట కదా అంటే, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కదా జాబ్, దేవునికి వ్యతిరేకమైనటువంటి జాబ్, ఆ ఉద్యోగము దేవునికి వ్యతిరేకమైంది. అక్కడ చేసే ఉత్పత్తులను నేను ఎట్లా ప్రోత్సహిస్తా, ఎట్లా క్వాలిటీ చెక్ చేస్తా నేను, రానను మొహమాటం లేకుండా చెప్పేశాను, మొహమాటం లేకుండా చెప్పేశాను. కాబట్టి ఈరోజు ఒక మంచి కంపెనీలో కదా దేవునికి మహిమ ప్రభావాలు కలిగేటట్టు కదా స్పేస్ సంబంధించినటువంటి వాటిలో యాత్రయాన్ కదా చంద్రయాన్ 3 అనేటువంటి కొన్ని ఇంజన్స్ అక్కడికి మా యొక్క సహోదరులు మా కంపెనీ వాళ్ళు మేము చేసినటువంటి ప్రోడక్ట్స్ చంద్రయాన్ 3లో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి తగినటువంటిది మనం చేయటానికి మనము ప్రయత్నము చేయాలి. కాబట్టి కీర్తన గ్రంథం 19:9 వచనంలో యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆయన కమాండ్మెంట్స్, ఆయన న్యాయసూత్రాలు, ఆయన మార్గము, ఆయన ఆలోచనలు ఏమైనవంట సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనటువంటి మార్గాలు. ఆయన ఇచ్చినటువంటి న్యాయమైన మార్గాలు 10వ వచనంలో అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి కంటేను కోరదగినవి, కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. ఆహా ఎంత మంచిది, ఎంత మంచిది. బంగారం అంటే ఎంత ప్రేమను, నోనో అని చెప్తున్నాడు బైబిల్లో కదా. మేలిమి బంగారం అంటే ఇంకెంత మంచిదో, నోనో అని చెప్తున్నాడు బైబిల్లో కదా. దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని మార్గాలు మధురమైనవి. అంతకంటే ఏం కావాలండి మనకు, అంతకంటే మనకు ఏం కావాలి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన లాభము కలుగుతుంది నీకు. ఒకవేళ భౌతికంగా ఈ రోజుల్లో నువ్వు దేవుని పరంగా ఉంటే, క్రైస్తవునిగా క్రైస్తవ రాలుగా నువ్వు ఉంటే నీకు నష్టం జరుగుతుందేమో, పర్వాలేదు పర్వాలేదు, దేవుని వాక్యం చెప్తుంది నీకు అక్కడ లాభం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు ఇక్కడ లాభం కావాలా, అక్కడ లాభం కావాలా? ఓహో చాలామంది మౌనంగా ఉన్నారంటే మౌనం అంగీకారానికి గుర్తు బ్రదర్ కదా అని అంటారా? కాదు, ఎక్కడ లాభం అక్కడ చూసుకోవాలి, ఇక్కడ నష్టముగా ఎంచుకున్నాము అంటారు పౌరుగాలు. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే కదా ఆహా ఓహో అనుకున్నామో, ఏదైతే జబర్దస్త్ అనుకున్నామో, ఓహో లేదు, నష్టంగా ఎంచుకొని మా యొక్క ఆస్తి పరలోకమందుండి అంటాడు, పైన్నే మా ఆస్తి ఉంది అంటాడు. కీర్తనలు 111:7 ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములు అన్నీ నమ్మకమైనవి. శాసనాలు నమ్మకమైనవి, ఆయన మాటలు నమ్మకమైనవి. ఏవి పవిత్రమైనయో అవి మనం చేయాలి కదా. మాటలు పవిత్రంగా ఉంటున్నాయా లేక అపవిత్రంగా ఉంటున్నాయా, నువ్వు ఏ విధంగా ఉన్నాయి. ఎఫెసీయులకు 5:4 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు భూతులైనను పోకిరి చేస్తారేను సరసోక్తులేను ఉచ్చరింపకూడదు, ఇది ఇవి మీకు తగదు అంటూ ఉన్నాడు. క్రైస్తవులకు ఇది తగదు, మీ నోటి నుంచి ఇవి రాకూడదు. కొందరు మాట్లాడితే ఎట్లా ఉంటుందో తెలుసా, అస్సలు ఇంకా ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది. ఆ విధంగా మాట్లాడతారు సంబడు దేర్ క్రిస్టియన్స్. దేవుడు నమ్మిన బిడ్డలే, నేను గురించి చెప్తూ ఉన్నాను, నమ్మని వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం లేండి. వాళ్ళ గురించి మాట్లాడతారు, చాలామంది లేరు అట్లా. మనం చూస్తలేమా సంఘంలో, సమాజంలో, క్రైస్తవ బిడ్డల్లో మనం చూస్తలేమా? చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవి నీకు తగదు,
ఎఫెసీలకు 4:29 విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష అయినది మీ నోటి నుండి ఏవి పవిత్రంగా నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నావు? నీకు నోరిచ్చింది దేవుడు పవిత్రమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి వాక్యం చదవటానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన ప్రేమించడానికి, ఆయన ముద్దాడటానికి. వీటికండి మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎలా ఉంటూ ఉన్నాం మనం? మన చూపులు దేని మీద ఉన్నాయి? మన యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉన్నది? అందుకోసమే తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతికి 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం కానీ దేవుని మాత్రం వదిలేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి మనం గమనించాలి, ఏవి రమ్యమైనవో అంటే అనగా ఏంటి, అందమైనవి అని అర్థం. రెండవ అర్థం మహిమ కలిగివిని అర్థం అనమాట. రమ్యమైనవి అంటే ఏంటి? అందమైనవి, మహిమ కలిగినటువి. మన మాటలు చాలా అందంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. మన మాటలు చాలా అందంగా పవిత్రంగా, మన తలంపులు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా, మన చూపులు ఇవన్నీ కూడా ఏంటి, దేవునికి ఇష్టంగా ఉండేట్టుగా ఉండాలి. చాలామంది రమ్యంగా ఎంచుకుంటారంటే కదా, వాళ్ళందరూ కూడా బంగార నగల మీదనో కదా, ఇంకా వేరే వేరే మాట మీదనో వాటిని ఉంచుకుంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, తేజవాసుల స్వాస్యము మనము రమ్యమునిగా ఎంచాలి, అది ఇంపార్టెంట్గా ఎంచాలి. పొందబోవే ఆ మహిమ మీద ఆశను పెంచుకోవాలి. ఆ మహిమలో మన దృష్టి నిలపవలసిన అవసరం ఉన్నది. ఆదికాండం 3:6 చెప్తున్నాడు, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వేగమునిచ్చు రమ్యమైనదినై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతను కూడా తినేను. కన్నులకు అందంగా కనపడింది, రమ్యంగా కనపడింది. ఏవి ఖ్యాతి గలవో, విచ్ వన్స్ ఆర్ ఫేమస్, వాటి మీద మనము దృష్టి పెడుతూ ఉంటాం. అది ఫేమస్, ఇది ఫేమస్ కదా, ఆ షాప్లో బంగారం ఫేమస్, ఇక్కడ ఫేమస్, అక్కడ స్థలం ఫేమస్, అంత ఫేమస్సే. అసలైన ఫేమస్ను వదిలేస్తాం, అసలమైంది వదిలేస్తాం, ఏదో ఖ్యాతి కలిగింది వదిలేస్తాం మనం. అనగా ఇప్పటికే మంచి పేరు, గొప్ప పేరు, ఘనమైన పేరు గాంచినటువంటి అవి వదిలేస్తాం. కాబట్టి మంచి పేరు కావాలి. కొందరు అధికారం కోసం, కొందరు నేను అది చేయాలి ఇది చేయాలి అనే వ్యామోహం ఉంటుంది కొందరికి కదా, కొందరికి నేను వీరుణ్ణి అనుకోవాలనే ఏంటి ఇవన్నీ ఉంటాయి. అందుకోసమే సొలొమోను రాస్తాడు, ఇవన్నీ నేను చేశానండి, ఇవన్నీ నేను చూశాను, నేను ప్రయత్నం చేశాను, అన్ని వ్యర్థమని రాశాడు ఆయన గారు. ఏం చేశాడు ఆయన? అన్ని వ్యర్థం. అందుకోసమే చివరిగా 11:10 ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 13:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపగా పోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశీయులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చివరికి మనకంటే ముందుగా ఉన్న సాక్ష్య సమూహము ఇంతవరకు చెప్పిన వాటినే చూసి దృశ్యాంతంగా వాటిని అనుసరించారు కదా. ఏమేమి ఇంతవరకు మనం ధ్యానించాం కదా, పవిత్రమైనవి, న్యాయమైనవి, ఏంటి ఏవి ప్రఖ్యాతి గెలవో, ఇవన్నీ కూడా చూశాం కదా. వీటిని వాళ్ళు స్టడీ చేశారు, వీటిని మన యొక్క పూర్వీకులు ఏం చేశారు, అనుసరించారు వాటిని. అందుకోసమే వాటిని అనుభవింపకుండా వాళ్ళు అక్కడ చూసి ఇచ్చేశారు. వారు వాటిని చూసి పరలోకానికి అర్హులైనారు. క్రీస్తు అందుకునేటువంటి వారలారా, నీ జీవితంలో ఇన్ని విషయాలు దేవుడు మన ముందుంచాడు. మన చూపు దేని వైపు ఉన్నది? మన ప్రవర్తన దేవుని వైపు ఉన్నది.